మండలి రద్దు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రిగా? అలాగే ప్రస్తుతం మండలి రద్దు జరిగితే గనక చాలామంది రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయే అవకాశం ఉంటుంది, పార్టీని నమ్ముకునే వాళ్ళు అనే దాని మీద వాళ్ళకి న్యాయం చేసేందుకు ఏం చేయబోతున్నారు? పరిపాలన వికేంద్రీకరణ బిల్లులో ఎలాంటి అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే దాని మీద ఒక స్పష్టమైన ఒక సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకుంటే కనుక ఈ బిల్లు తర్వాత 3 లేదంటే 5, అంటే 3 నుంచి 5 వరకు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు ద్వారా ఎలాగ రాజకీయ నిరుద్యోగులకు అవకాశం కలుగుతుంది, అలాగే ఎమ్మెల్సీ పదవులు పోగొట్టుకున్న వారికి మళ్ళీ అదే క్యాబినెట్ ర్యాంక్తో పదవులు ఎలా వస్తాయి అనే దాని మీద ఒక క్లియర్గా ఒక సమాచారం అయితే నా దగ్గర ఉంది, దాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ మండళ్ళు ఏర్పాటు 3 నుంచి 5 వరకు పెట్టుకోవచ్చు, 5 వరకు పెంచుకోవచ్చు అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అయితే 4 మండళ్ళ ఏర్పాటు అయితే ఖాయం అనే ఒక ఖాయంగా తెలుస్తుంది. 4 మండళ్ళ ఏర్పాటు అయితే 4 మండళ్ళ ఏర్పాటు కనుక జరిగితే కనుక 4 జోన్లుగా ఏర్పాటు చేస్తే ఈ ఒక్కొక్క జోన్లో మొత్తం 9 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి జోన్కి కూడా చైర్మన్గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. ఇది ఒక కీలక సమాచారం. అయితే ఈ జోన్కు సంబంధించి చైర్మన్ తర్వాత ఉండే వ్యక్తి ఒక వైస్ చైర్మన్ హోదా ఉంటుంది. అయితే ఆ వైస్ చైర్మన్తో పాటు ఒక వైస్ చైర్మన్ నియమించే హక్కు కూడా చైర్మన్కే ఉంటుంది. ఆ వైస్ చైర్మన్కి క్యాబినెట్ హోదా ఉంటుంది. అలాగే ప్రతి జోన్లో కూడా ఒక ఎంపీ ఖచ్చితంగా ఉంటారు, అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు ఖచ్చితంగా ఉంటారు. అలాగే అది కూడా ఆ సభ్యుల్ని ఎవరిని ఉంచాలి అనేది కూడా ముఖ్యమంత్రి అంటే చైర్మన్దే బాధ్యత అన్నమాట, చైర్మనే బాధ్యత వహిస్తారు. అలాగే ఇద్దరేసి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సభ్యులు అలాగే మిగిలిన 4 ఇతర సభ్యులు ఉంటారు. 2 ఎమ్మెల్యే సభ్యులు మిగిలిన వాళ్ళు 4 ఇతర సభ్యులు ఉంటారు. అలాగే వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు సమానంగానే ప్రోటోకాల్ ఉంటుంది, అందులో కూడా ఎలాంటి ఇది ఉండదు. అయితే ఈ సభ్యుల సంఖ్య ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే సభ్యులు ఎమ్మెల్సీ సభ్యులకు సంబంధించి ఎవరైతే ఉంటారో ఆ సంఖ్య పెంచుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఆ సంఖ్యను పెంచాలా లేదంటే అంతే ఉంచాలా అనేది కూడా పూర్తిగా దానికి సంబంధించి అథారిటీ అంతా చైర్మన్ చేతిలో ఉంటుంది, అంటే ముఖ్యమంత్రి చేతిలో ఉంటుందన్నమాట. ఇది దీనివల్ల పాలనకు అలాగే వికేంద్రీకరణకు అలాగే ప్రతి ప్రాంతంలో కూడా పాలనలో మరింతగా ప్రతి ఒక్కళ్ళు ప్రాతినిధ్యం వహించేందుకు చాలా అవకాశం ఉంటుంది. మండలి రద్దు వల్ల నష్టం వస్తుంది వైసీపీకి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ మండళ్ళ ఏర్పాటుతో అది ఆ అనుమానం అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ నిరుద్యోగం ఏర్పడుతుంది మండలి రద్దుతో అని ఎవరైతే కొన్ని అపోహలు తెర మీదకు తీసుకొస్తున్నారో దానికి ఈ కొత్త మండళ్ళ ఏర్పాటుతో ఒక క్లారిటీ, అలాగే అందరికీ కూడా మళ్ళీ అవకాశాలు వస్తాయి, అంతకు మించిన ఎక్కువ అవకాశాలు. ఎందుకంటే ఇప్పుడు మహా అయితే 9 మంది సభ్యులే ఉన్నారు మండలిలో, అదే మండలి రద్దు అయిపోయి కొత్త మండళ్ళు ఏర్పాటు అయితే కనుక ఒకవేళ నిజంగా పోని 5 జోన్లు ఏర్పాటు చేసిన జోన్కి 9 మంది చొప్పున చూసుకున్నా 9 మందిలో ఒక్కొక్క దాంట్లో కనీసం 5 కొత్త వాళ్ళకి అవకాశం వచ్చిన 5 జోన్లలో 5×4 20, అంటే 20 మంది కొత్త వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. పైగా ఒక క్యాబినెట్ హోదాతో ఒక వైస్ చైర్మన్ అంటే ఒక మంత్రి పదవి కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మంత్రి పదవి యాడ్ అవ్వడంతో పాటు 5 ఎమ్మెల్సీ కోటాలో అంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్తో ఒక్కొక్క 5 ఒక్కొక్క జోన్లో 5 మంది సభ్యులకి అవకాశం వస్తుంది. అంటే ఎక్స్ట్రా 4 ఒకవేళ 4 4 ఏర్పాటు చేశారని అనుకుందాం, 4 మండళ్ళు ఏర్పాటు చేశారని అనుకుందాం. సో 4 మంత్రులకి అవకాశం వస్తుంది క్యాబినెట్ హోదా కాబట్టి, వైస్ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి. అలాగే ఒక్కొక్క దాంట్లో 5 సభ్యులను యాడ్ చేసిన ఎమ్మెల్సీ ప్రోటోకాల్తో 5×4 20 మందికి అవకాశం కూడా ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక అద్భుత ప్రణాళిక, ఒక అద్భుత నిర్ణయం అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే మండలిని కనుక పూర్తిగా రద్దు చేసేస్తే పార్టీలో నిరాశపడే ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రతి సభ్యులకి కూడా ఒక ఉపశమనం లభించినట్టు అవుతుంది ఈ మండలి ఏర్పాటు ద్వారా. ఇదే టైంలో
చాలామందిని వీటిలో అకామిడేట్ చేయొచ్చు. వాస్తవానికి ప్రస్తుత మండలిలో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు కాబట్టి మండలి రద్దయితే వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది, అలాగే కొత్త వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇదంతా ఇప్పుడు రేపు మండలి రద్దు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కీలక నిర్ణయం. సో దీనివల్ల ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారు. మండలి రద్దు తర్వాత రాజకీయ నిరుద్యోగులు ఉండకూడదనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఈ ప్రచారం యొక్క సారాంశం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.